ప్రజలు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టినా ఆ పార్టీ నాయకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వర్గాలు, వైరుధ్యాలు, గొడవలు ఇంకా అక్కడ సర్వసాధారణంగానే ఉన్నాయి. తాజాగా పొంగులేటి, జూపల్లి చేరికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో దుమారానికి తెరలేపాయి. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరిల మధ్య అంతర్గత పోరును మరింత పెంచేలా కనిపిస్తోంది. ఖమ్మం సభసాక్షిగా కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గుమంటున్నది. ఆదివారం నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్న నేపథ్యంలో వైరి వర్గాలు సాగిస్తున్న ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నది. సిఎల్పి నేత బట్టి విక్రమార్క 109 రోజుల పాటు చేసిన పాదయాత్రను ముగిస్తూ ఉండడం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభ ఆధిపత్య పోరుకు మరోసారి తెరలేపింది. ఈ సభను పొంగులేటి హైజాక్ చేశారన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. పొంగులేటి వ్యవహార శైలిపై వైరి వర్గాలు మండిపడుతున్నాయి. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, సభ నిర్వహణ ఏర్పాట్ల విషయంలోనూ పొంగులేటి, రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. పొంగులేటిని అడ్డం పెట్టుకుని ఖమ్మంలో బట్టి ప్రాధాన్యం తగ్గించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. ఖమ్మం సభ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్టర్ కలకలం సృష్టిస్తున్నది. ఖమ్మంలో సభకు కార్యకర్తలు తరలిరావాలంటూ కోమటిరెడ్డి విడుదల చేసిన పోస్టర్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం వారిద్దరి మధ్య విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదంటూ గతంలో వ్యాఖ్యానించిన వెంకటరెడ్డి ఈ పోస్టర్ విషయంలో అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. తన ఫోటోతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఫోటోలను కూడా ముద్రించినప్పటికీ రేవంత్ రెడ్డి ఫోటోకు మాత్రం స్థానం ఇవ్వలేదు. ఇటీవల నల్గొండలో సాగిన బట్టి యాత్రకు కూడా కోమటిరెడ్డి దూరంగానే ఉన్నారు. స్వయంగా బట్టి ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా విడుదల చేసిన పోస్టర్ పార్టీలో అంతర్గత కలహాలను మరోసారి బయటపెట్టింది. ఖమ్మంలో ఏ వర్గానికి ఆ వర్గం తమ నాయకుల ఫోటోలతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఇప్పటికే సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య పోరు నడుస్తున్నది. తాజాగా పొంగులేటి అనుచరుల తీరు తలనొప్పులు తెచ్చిపెడుతున్నది. పీపుల్స్ మార్చ్ పేరుతో 108 రోజులు పాదయాత్ర చేసిన మల్లు బట్టి విక్రమార్కకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి బట్టి అనుచరుల్లో గూడు కట్టుకున్నది. రేణుకా చౌదరితో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు కూడా స్వాగత ఫ్లెక్సీల్లో చోటు దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం సభలో పార్టీ నేతలను సమన్వయం చేసే నాయకుడే కర్వయ్యాడని, రాష్ట్ర జిల్లా స్థాయి నేతల విషయంలో మర్యాద పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నేతలు ఖమ్మంలో మకాం వేసినా ఈ తరహా లోపాలు నివారించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.